నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్ను పెద్దిరాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. విజయావకాశాలపై నమ్మకం కోల్పోతున్న ఆయన దింపుడు కళ్యాణవాసిగా మరోసారి అభ్యర్థుల మార్పుపై దృష్టి సారించారు. అభ్యర్థుల మార్పు చేర్పులు, నాయకుల అరకలు, కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇవ్వాలన్న లక్ష్యం, ఉన్నవారికి స్థానజలం తదితర కారణాలతో వైసీపీ గెలుపు అవకాశాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ఆయన మరోసారి అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. వరుసగా వెలువడుతున్న సర్వేలలో కూడా వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, ఇప్పటికే అనేక సర్వేలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎలాగైనా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జగన్ వేస్తున్న అడుగులు తడబడుతున్నట్లు కనిపిస్తున్నాయి. వైసీపీకి ప్రతిపక్ష వాదా కూడా దక్కే అవకాశం లేదని తాజాగా జన్మత్ సర్వే పేర్కొంది. దీంతో విజయంపై ఇంతకాలం మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న వైసీపీ ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి అయినా వ్యతిరేకతను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని మార్చాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో బాగానే చర్చ జరుగుతుంది. కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీలో ఉండడంతో వైసీపీకి భారీ నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో అవినాష్ పోటీలో ఉంటే వైసీపీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమన్న విశ్లేషణల నేపథ్యంలో ఆయనను మార్చేసే విషయాన్ని జగన్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జగన్ పోటీ చేసే పులివందల నియోజకవర్గం కడప లోక్సభ పరిధిలో ఉండటంతో అవినాష్ కడప నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం పులివెందులపై కూడా పడే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన జగన్ లో కనిపిస్తుంది. ఈ ప్రభావం పులివెందులపై పడితే జగన్ గెలుపు అవకాశాలు కూడా సన్నగిల్లే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఆయన్ను ఆలోచింపజేస్తున్నాయని, అందులో భాగంగానే అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని నిలిపే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అభ్యర్థుల మార్పుపై కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. మైలవరంలో ఎస్ తిరుపతిరావు స్థానంలో ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే ఈ మార్పు తప్పదని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి షేక్ అసీఫ్ స్థానంలో ఇటీవల జనసేన నుండి వైఎస్ఆర్ సిపిలో చేరిన పోతిన మహేష్ ను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక గుంటూరు పశ్చిమ అభ్యర్థి కిలారి రోసయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపి ఆ స్థానానికి మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇలా అధికార వైసీపీలో కీలక నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేక మల్లగుల్లాలు పడుతుండటం, ప్రకటించిన అభ్యర్థుల స్థానంలో మరొకరిని పోటీకి దించే అవకాశాలపై పార్టీలోనే చర్చ జరగడంతో పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన నేరుగా జమ్మలబడికి వెళ్లి షర్మిలను కలిశారు. ప్రచారంలో ఉన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల చిట్టుబాబుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడగా ఇప్పుడు మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు నియోజకవర్గాల్లో కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తుంది. ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు జగన్ ఇలాంటి విషయాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవైపు అభ్యర్థుల మార్పు, మరోవైపు కేడర్లో నైతిక స్థైర్యం నింపాల్సిన బాధ్యత జగన్ పై పడడంతో ఆయన సతమతమవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ అసమ్మతి పెరగకుండా చూసుకోవడంతో పాటు ఉన్నవారిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన జగన్ సిద్ధం సభలతో బిజీగా ఉండి సరిగా దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో కూటమి బలపడడం కూడా వైసీపీకి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి జగన్ ఎలాంటి చర్యలకు పాల్పడతారో, దీనివల్ల ఎవరు పుట్టి మునుగుతుందోనని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.